काकीनाडा जिला काकीनाडलो रागिनानिला गणपति विनायक चवती उत्सवालु अंगरंग वैभवंगा जरुगुतुन्नायि। चवती उत्सवालु मोदलय्यायि। करोना नेपथ्यंलो रेंडु संवत्सरालु विनायक चवती अयिते नवरात्रुलु निबंधनलतो चेशारु। कानी संवत्सरमु एदैते पर्मिशन्स इव्वडंतो प्रभुत्वं इप्पटिके उत्सवमूर्तुलु कूडा चवितिकि अंगरंग वैभवंगा एर्पाट्लु चेशारु। उदयं नुंचि कूडा एदैते एर्पाटु चेसिन मंडपाल्लो विविध रूपाल तयारैन गणनाथुलु कोलुरै उन्नारु। जिला व्याप्त चूसते मन की बिखवल अलगे ऐनविल विनायकड़ अलगे काकीनाड चूसते काकीनाड संत चेरु वन चूस्ना भक्त विनायकड़ गणनाथ भक्ति तो प्रति पदनागे विविध रूपाल तो 18 अड़ विनायक आज प्रती संवसम स्थापित अत सवत स्थल तोने विनायक तुम्हारू नवरात्र अंगरंग वैभव निर्वहिस्ट मन चूस विनायक వెండి నాణాలు సుమారుగా 50000 వెండి నాణాలు అంటే ఒక నాణం మీద ప్రతి నాణం మీద కూడా వినాయకుని ప్రతిమతోనే కూడిన వెండి నాణాలతో 50000 వెండి నాణాలతో అయితే విగ్రహాన్ని తయారు చేశారు। సుమారు దీనికి 3.5 లక్షలు అయితే ఖర్చు అయ్యింది। ప్రస్తు ఆయన అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం। సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు విగ్రహం తయారీ ఎలా ఉంది? సార్ 14 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెరైటీ వెరైటీగా అంటే భక్తులు కంపల్సరీ వస్తారు। చూడడానికి రావాలంటే కంపల్సరీ దారి భక్తుడికి చిబెట్టాల ఒక రూపం చిబెట్టాల రుద్రాక్షలతోని పెన్నలతోని అలాగే నెమలి పించాలతోని పసుపు కుంకుమంతోని అలాగే జాకెట్ ముక్కలతోని అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంతో తయారు చేశానండి। ఒకే ఒక్క చేతి మీద తయారు చేసుకుంటానండి ఈ విగ్రహాన్ని। ఇది సొంత స్థలం అండి, సొంత స్థలంలో నేను ఒక్కనే తయారు చేసుకుని ఈ సొంత విగ్రహాన్ని కూడా ఎవల్ని రూపా ఇచ్చుకోనండి। నేను రూపా ఇచ్చుకోకుండా నా సొంత డబ్బులతో నేను చేసుకుంటాను ఈ పూజా కార్యక్రమం ఇయన్నీని। ఈ ఒక కార్యక్రమం చేసిన దగ్గర నుండి కూడా నా వ్యాపారం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను, అందరూ కూడా భక్తులందరూ కూడా మీ స్వామివారిని దర్శించుకోవడానికి ఏంటంటే మన కైతాబాద్ వినాయకుని హైదరాబాద్ కైతాబాద్ వినాయకుని చూడడానికి ఎంత ఇష్టపడతారో అలాగా మాకు ఈ సందిలో మా ఇంటికాడ ఈ వినాయకుడు అంటే ఎంతో జనం ఇవాళ సుమారు 10,000 మంది దాకా వస్తారండి, వచ్చి దర్శించుకుంటారు। ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకోవడానికి ఏంటంటే కొత్త మాళ్ళగా ఉంటాడు వినాయకుడు, బాగుంటాడు వినాయకుడు అని చూడడానికి వస్తారమ్మా। మన దగ్గర అలాగే భక్తులు కూడా ఉన్నారు సార్, చెప్పండి వినాయకుని దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది? చెప్పాలంటే చాలా హ్యాట్స్ ఆఫ్। ఇంచేతటి 14 సంవత్సరాల నుంచి కూడా నేను దర్శనం చేసుకుంటున్నాను, ఎందుకంటే వివిధ రూపాల్లోనూ ఆయన సృష్టికర్త, చాలా బాగా చేస్తున్నారు। ఇంకా భక్తులు నిజంగా చూస్తే తన్మయత్వం అయిపోతున్నారు, ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను। సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉన్నారండి? నేను ఓం గణపతి ఆయనమ్మ, నేను ఇదే సందులో 20 సంవత్సరాలు కాపురున్నానండి। నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి, ప్రతి ఒక్క సంవత్సరం ఏదో రకంగా వెరైటీ వెరైటీ, ఎందుకంటే భక్తులు రావాలంటే వెరైటీగా ఉండాలి, ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక రకంగా చేసి జనాలు భక్తులు కూడా అలాగే రమ్మని ఇచ్చేస్తున్నారు, వెరైటీగా ఉంది, చాలా బాగుంది। మేము మా ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటామండి, చాలా సంతోషంగా ఉంది। మీ మహా న్యూస్ కొడికి నాకు నమస్కారం। ఇది పరిస్థితి, వచ్చే భక్తులకి ఒక అద్భుతంగా వినాయకుడిని చూపించాలి అనేసే ఉద్దేశంతోనే వెండి ఏదైతే ఉన్నాయో నాణాలతో చేయడం చేయడం చెప్పేసి పెద్దపై చెప్పడం జరిగింది। అలాగే ఈ 9 రోజులు కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని అంటారు వాటర్ స్టూడెంట్।